అయితే కష్టజీవులు కొద్దిగా తినినను సుఖనిద్ర పొందుతారంటాను. చూడండి, ఎలాంటి ఆస్తి కోసం నువ్వు ఎక్కువగా ప్రయాసపడుతున్నావు? ఈ లోకానుసరమైన ప్రేమ అనే ఆస్తి కోసమా, ధనమా, లేదంటే వస్తువుల, ఏది ఎక్కువగా పెంచుకోవాలనుకుంటున్నావు? ఏది ఎక్కువగా నువ్వు, ఒకవేళ ఈ లోకానుసరమైన గుర్రాలు, రథములు, రౌతులు ఎక్కువైనా దాన్ని భక్షించేది ఎవరు తెలుసా అండి? ఎవరిని భక్షించేది? నీలో, నీ దగ్గర గుర్రాలు, రౌతులు అంటే అహంకారము, దుష్టత్వము, దూషణ, అసూయ, వేషధారణ, వీటన్నిటిని సంపాదించుకుంటే తర్వాత అది నేను తినివేస్తుందండి. అపవాది ఒకటి కాదు, ఏడుగురు వచ్చి భక్షిస్తారు నీ దగ్గర కూర్చొని, మనందరం కలిసి భోజనం చేద్దామంటారండి. అలాగనే ఈ లోకానుసరమైన నువ్వు ధనాన్ని ఎంత నువ్వు పెంచుకుంటావో, ఎంతగా ఆస్తి ఎక్కువైతే నిన్ను తినేసే వాళ్ళు, నీ మైండ్ తినేసే వాళ్ళు, నీకు మనశ్శాంతి లేకుండా తినేసే వాళ్ళు ఎంతోమంది అండి. ఎందుకు అలాంటప్పుడు ప్రయాసం, ఆయాసం? వాళ్ళ నోటు కోసమే కదా అయినను సంతుష్టిని అందరూ. అయితే కష్టజీవులు కొంచెం తిన్నా వాళ్ళకి సుఖనిద్ర పడుతుందంట, కానీ ఆస్తి పరులు దాని వలన ఎలాంటి తృప్తి ఉండదంట, ఎలాంటి సంతుష్టి ఉండదు. చూడండి, అనారోగ్యమే కదండి, అనారోగ్యమే తీసుకొస్తుంది కదా. అందుకే యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 55:2, ఆహారం కాని దాని కొరకు మీరెల్లా రోకలిచ్చేదరు, సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదరు, ఆహారము కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చేదరు అంటున్నాడండి. ఆహారం కాని దాని కొరకు అనంటే నీకు సంతృష్టి ఇవ్వనప్పుడు ఎందుకు నువ్వు తింటున్నావు? అర్థమైందండి, ఆహారం కాని దాని కొరకు నీకు సాటిస్ఫై ఇవ్వనప్పుడు, అది ఏదైనా పాపమైనా సరే, ధనమైనా సరే, డబ్బు అయినా సరే, ఈ లోక ప్రేమ అయినా సరే, నీకు తృప్తినివ్వదు. కొంతమంది చిన్నపిల్లలు ఏది పడితే అది తినాలనుకుంటారండి. అది నీకు మంచిది కాదు బిట, అది నీకు మంచిది కాదు నాయన, అది నీకు ఫుడ్ కాదు నాయన, అది జంక్ ఫుడ్ నాయన, అది నానా, ఇది నానా, అది తినకూడదు నాయన, అది తినేది కాదు నానా అంటారు. కొన్ని వస్తువులు తినేటి కాకపోయినా తినడానికి ఆకర్షణీయంగా కనిపిస్తాయండి, కానీ అది నీకు తృప్తినివ్వదు. అనవసరంగా ఎందుకు తింటావు రా, అది నీకు అన్నం అనేది తింటే బాగుపడతావు, మంచిగా తినొచ్చు కదా బలంగా అంటారండి. అలాగనే దేవుడు ఏమంటున్నాడంటే నీకు సంతృష్టి ఇవ్వనప్పుడు, అది నీకు ఆహారం కానప్పుడు ఎందుకు నువ్వు అంతగా దానికోసం ఎందుకు రూకలిస్తున్నావు? నీ కష్టార్జితమును, నీ జీవితాన్ని, నీ అవయవములను ఎందుకు లోకానుసరమైన వాటి కోసం కష్టపెడుతున్నావు? అది నీకు సంతృష్టి కలగజేయదు. ఎందుకు మరి అలాంటప్పుడు కష్టార్జితం, మీ కష్టాన్ని అంతా పెడుతున్నారు, మీ జీవితం అంతా 24 గంటలు వాటి కోసమే మీరు పెడుతున్నారు, ఎందుకు భయపరుస్తున్నారు, ఎందుకు అనవసరంగా వాటి కోసం మీరు ప్రయాసపడుతున్నారు? ఈ లోకం ఏంటో తెలుసా, దేవుడు మనకు పంపించింది మార్కెట్కి వెళ్ళు, మార్కెట్కి వెళ్ళి నీకు ఏది అవసరము, నీకు అది నీకు ఆహారమేనా, నీకు సంతృష్టి కలిగజేస్తుందా, వాటిని నువ్వు కొనుక్కో రూకలిచ్చి. అంతేగాని ఆ మార్కెట్లో కలర్ఫుల్స్ కనిపిస్తున్నాయి నాకు, నాకు అన్ని మార్కెట్లో ఉండేటివన్నీ నాకే కావాలి, అనవసర మందివి కూడా మనకే కావాలి, ఇతరుల సరుకులు కూడా నాకే కావాలంటే దేవుడు అది నీకు అవసరమా, నువ్వు ఇక్కడ పర్మనెంట్ ఉంటావా, ఈ మార్కెట్లోనే ఉండిపోతావా, ఆ మార్కెట్లోనే నిద్ర చేస్తావా, ఆ మార్కెట్లోనే నువ్వు నీ జీవితాన్ని గడుపుతావా, అక్కడే ఉంటుందా పర్మనెంట్ జీవితం నీకు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అనవసరంగా మీ కష్టార్జితం, మీ అవయవములను అనవసరంగా రోగం తెచ్చుకుంటారు, ఈ లోకానుసరమైన వాటి కోసం ప్రయాసపడి? చూడండి, ఎఫ్రాయిం కూడా ఇలాగ అనవసరంగా గాలిని మేస్తున్నాడు అంటండి. అది సంతృష్టినివ్వదు, అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, కానీ అనవసరమైన వాటికి తన జీవితాన్ని వ్యయపరచుకున్నాడు. నెరిసిన వెంటుకలను కూడా గుర్తుపట్టుకోలేకపోయినంత అప్పము వాళ్ళే తిరిగి తిప్పివేయాలని వాళ్ళే అయిపోయాడండి. చూడండి ఎంత భయంకరంగా అరిగిపోయాడు, ఎంత భయంకరంగా అయిపోయాడు. ఒకసారి మీరు చదవండి ఆ గ్రంథము, ఇదే విషయాన్ని సమరస్త్రీతో ఎంత బాగా వివరిస్తున్నాడు తెలుసా అని చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. యోహాను సువార్త 4:13 అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరల దప్పిక గొనును అంటున్నాడు అండి. ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసా, ఆమె నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమని చెప్పినప్పుడు ప్రభు ఎవరో ఆమె గుర్తుపట్టాడండి. దేవుడు ఏమంటాడంటే, నేను దాహానికి అడిగిన వాడు ఎవడను గుర్తుపట్టుంటే బాగుండేది, ఆ జీవజల ఊటలు నీకు దక్కేవి అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా ఈ లోతు చాలా లోతుగా ఉంది ఈ బావి,
ఎలా నువ్వు చేరుకుంటావు? అయినా నా తండ్రి కంటే, మా పితరుల తండ్రి కంటే, యాకోబు కంటే నువ్వు చాలా గొప్పవాడివా? చూడండి, దేవుడు ఆ మాట అంటున్నాడు, అమ్మ తల్లి, నీ తండ్రి నీ పితరులైన యాకోబే కావచ్చు, లేదంటే నీ పితరులు కావచ్చు, లేదంటే నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ భర్త కావచ్చు, ధనము కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా నువ్వు ఈ లోకానుసరమైన వాటిని చేదుకొని ధనాన్ని, ప్రేమను, లోకానుసరమైన ప్రేమను, లోకానుసరమైన ధనాపేక్షను, లేకపోతే ఆ నీటిని చేదుకొని నువ్వు ఎంతగా నీటిని తీసుకున్నా మరలా దప్పికగా ఉంటావు, మరల దాహం వేస్తుంది. ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును దప్పికగా ఉంటాడు. అది శరీరానుసరమైన పాపము కావచ్చు, శరీరానుసరమైన లోకానుసరమైన ధనం కావచ్చు, నేత్రాశ కావచ్చు, శరీరాశ కావచ్చు, జీవపు డమ్మము కావచ్చు. నీకు ఎవరిచ్చినా సరే, నీ భర్త కావచ్చు, నీ పితరులు కావచ్చు, మీ తాత ముత్తాత, మీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా, నీకు ధనం ఇస్తాను, అది ఇస్తాను, సహాయం చేస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను అంటారు, కానీ ఏది నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు తల్లి. అయితే అంటున్నాడు 14 వచనము, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎవ్వడును కూడా, నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిక ఉన్నాడు, దేవునికి మహిమ కలును గాక. నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి ఏంటంటండి, దేవుడు ఇచ్చేది మనకు తృప్తిని ఇచ్చేనంట, సాటిస్ఫై ఇచ్చే నీటిని మనకు దయచేస్తాడంట, మనల్ని తృప్తిపరిచే వాక్యాన్ని ఇస్తాడంట, మనలో ఎప్పటికీ ఊరేడి నీటి బుగ్గగా ఎప్పుడు ఊరుతూనే ఉంటాయంట అండి, జీవజల ఊటలు. దేవుడిచ్చేది లోకానుసరమైన ఆహారం ఇవ్వడండి, లోకానుసరమైన ప్రేమ ఇవ్వడండి, లోకానుసరమైన ధనం ఇవ్వడండి, లోకానుసరమైన మాయమాటలు చెప్పడండి. దేవుడు ఆయన ఎప్పటికీ, ఆయన ప్రేమ నిత్యం ఉంటుంది, ఎప్పుడు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు, ఊరుతూనే ఉంటుంది జీవజల ఊటలు. అది మారని, మారనిది, మరువనిది, విడవనిది, ఎడబాయనిది, ఎప్పటికీ ఆయన ప్రేమ అలాగనే ఉంటుంది. నేనిచ్చే నీళ్ళు, నేనిచ్చే వాక్యం, నేనిచ్చే ప్రేమ, నేనిచ్చే ఆదరణ, నేను చూపించే కరుణ, అది ఎప్పటికీ ఉంటుందమ్మా. ఈ లోకము అశాశ్వతము తల్లి. చూడండి ఎంత చక్కగా సమరేశ్వరితో చెప్తున్నాడు, ఈ లోకం అశాశ్వతం, నీ భర్త, నీ పిల్లలు, నీ ఆస్తి, నీ ధనము, నీ పితరులు, నీ ఆస్తి, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇది టెంపరీ తల్లి. కానీ నేను ఇచ్చే ప్రేమ, నేను ఇచ్చే కరుణ, నేను ఇచ్చే దయ, అది పర్మనెంట్గా ఉంటుంది. నా ప్రేమ కావచ్చు, అక్కడ నిత్యత్వం కావచ్చు, పరలోకం కావచ్చు, దేవునికి మహిమ కలను గాక. అందుకే ఏమంటున్నారు తెలుసా, సామెతల గ్రంథము 3:14 వచనము, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము నొందుట మేలు అంటున్నాడండి. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము నొందుట మేలు. ఈ లోకంలో నా బంగారమే, నా కుట్టియే, నా బుట్టియే, అండి కార్లని, చిన్న చిన్న డాగ్స్ని క్యూట్ క్యూట్గా పేర్లు పెట్టుకొని, ఏ వస్తువులు అబ్బా ఇది ఎంత క్యూట్గా ఉంటుందండి, నా బిడ్డ ఎంత క్యూట్గా ఉంటుందండి, అబ్బా ఆ ఫామ్ హౌస్ చూడండి ఎంత క్యూట్గా ఉందండి, నా బంగారం అది, అది నా డెస్టినీ అంత, నా గోల్ పడింది, దాని మీద నాకు కన్ను పడింది. కొందరికి పేరు కీర్తి సంపాదించుకోవటము వాంఛ కలుగుతుంది, ప్రేమ వాటి మీద వాళ్ళకి ఒక డిజైర్ ఉంటుందండి, వాటిని కాదు మీరు సంపాదించుకునేది. జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానము నందుట మేలు, జ్ఞానం సంపాదించుట మేలు అంటున్నాడు. ఎందుకు జ్ఞానము మేలు, ఎవరు ఈ జ్ఞానము, ఈ జ్ఞానం నందుట మేలు అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, దేవుడు ఒకసారి చూద్దాము సామెతల గ్రంథము 8:14 వచ్చినాము, సెకండ్ లైన్లో ఉంటుంది. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అంట. అంటే జ్ఞానం ఎవరండి, మన దేవుడు. ఆయన జ్ఞానం వలన ఈ భూమిని సృష్టించాడు అండి, ఈ భూమికి పునాది వేశాడండి. జ్ఞానము ఆయననే, పరాక్రమము ఆయననే. ఇంకా యెషయా గ్రంథంలో ఉంటుంది
పదకొండవ అధ్యాయం 2వ వచనంలో యెహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఎవరండి నీకు ఆధారము? భర్త అండి, వెండి అండి, బంగారం అండి? చూడండి, యెహోవ ఆత్మనంట జ్ఞాన వివేచనలు కలగజేస్తుందంట. మరి ఈ వేటిని సంపాదించుకోవాలంట అండి, ఎలా సంపాదించుకోమంటున్నాడండి? ఆ వెండిని బంగారాన్ని ఎలా సంపాదించుకోవాలి? మనము ఏమైనా రూకలు ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి అని అంటే దేవుడు అంటాడు, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి జ్ఞానము సంపాదించుకొని. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనము, నీ సంపాదన అంతా ఇచ్చి అని అంటే ఇప్పుడు నీ కష్టార్జితని అనవసరంగా ఎందుకు ఎలా వ్యయపరుస్తున్నావో ఈ లోకానుసారమైన వాటి గురించి. ఎలాగైతే అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, నేను ఈ లోకంలోనే బ్రతికిపోవాలి, ఆహారము కాని దాని కొరకు, ఆహారము కాని దాని కొరకు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ జీవితాన్ని ఎలా వ్యయపరుస్తున్నారో ఆ కష్టమేదో నా కోసం స్పెండ్ చేయండి, నా మాట వినండి, నాలో జీవించండి, నాతో సహవాసం చేయండి. నీ సంపాదన అంతా ఇచ్చే బుద్ధిని సంపాదించుకున్నాము. ఎలా సంపాదించుకోవాలి? ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేవాడే, కలిగి జీవించుట జ్ఞానములకు, జ్ఞానమునకు మూలము, తెలివినకు మూలము అంటండి. యెహో ఎందు భయభక్తులు కలిగి జీవించుట జ్ఞానమునకు మూలము, తెలివినకు మూలము అంట. ఇంకా యెహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటయే. నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి దేవుణ్ణి సంపాదించుకోవాలంట. ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క ఆత్మని, ఈ యొక్క స్పిరిచువల్ గ్రోత్ని సంపాదించుకోవాలంట. ఇలాంటి సంపాదనని దేవుడు అడుగుతున్నాడు. కానీ ఈ లోకానుసరమైన ధనము డబ్బు కాదండి. ఆహారము కాని దాని కొరకు ఎలాగైతే నీ జీవితాన్ని వ్యయపరుస్తున్నావో ఆ జీవితాన్ని నా కోసము నువ్వు ఖర్చు పెట్టు, నాతో సహవాసం చేయి, నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు జ్ఞానంని నేను ఇస్తాను, నా ఎందు భయభక్తులు కలిగి జీవించు, చెడుతనమును విడిచిపెట్టు. ఇలాంటి సంపాదన దేవుడు అడుగుతున్నాడు. ఇంకా ఒకసారి చూద్దామండి, సామెతల గ్రంథము 20:13 ఉంటుంది, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు అంటున్నాడు అండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, నాట్ లవ్ స్లీప్ ఆర్ యు విల్ గ్రో పూర్ అని ఉంటుందండి. నాట్ లవ్ స్లీప్ అంటండి, అంటే ఏమంటున్నాడు తెలుసా అండి? ఆ నిద్ర మీద నీకు ప్రేమను తీసివేయి, నిద్ర మీద ఆ నిద్రను ప్రేమించకు, ఆ బద్ధకాన్ని ప్రేమించకు, ఆ సుఖాన్ని ప్రేమించకు, విశాలతను ప్రేమించకు. కొంతమంది ఎలా ఉంటున్నారండి విశ్వాసులు? ఎక్కువగా చెప్తున్నాను కదా, ఈ లోకాన్ని ఎక్కువగా నిద్రను ప్రేమిస్తూ ఉంటారండి, నిద్రని, సుఖాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, తెలుగులో ఏముంటుంది అంటే, లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడిచిపెట్టు, నాట్ లవ్ స్లీప్ ఆర్ యు విల్ గ్రో పూర్ అట. ఒకవేళ ఆ నిద్రను ప్రేమించినట్లయితే, సుఖాన్ని ప్రేమించినట్లయితే, సుఖ సౌకర్యాలను ప్రేమించినట్లయితే, ఈ లోకానుసరమైన వాటిని, ఇంకా బ్లెస్సింగ్స్ని, ఆ మేలులో అన్ని బ్లెస్సింగ్స్ అన్నీ నాకు సౌకర్యాలను ప్రేమించినట్లయితే నీకు స్పిరిచువల్ గ్రోత్ ఉండదని దేవుడు చెప్తున్నాడు క్లియర్గా. నువ్వు ఎలా ఎదుగుతావంట తెలుసా? ఒక పేదవాణిగా నీ స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉంటుందంటే పేదరికంగా ఉంటుందంట. మెచ్యూరిటీ ఉండదు, గ్రోత్ డెవలప్ ఉండదండి. ఇలాంటి గ్రోత్ ఎవరైనా కోరుకుంటారండి? ఆ లెవెల్స్, జీరో లెవెల్స్ పడిపోతూ ఉంటాయండి. ఆ నిద్రను ప్రేమించకు, ఆ సుఖాన్ని ప్రేమించకు. నిద్రను ప్రేమిస్తే ఏమవుతుందని అంటే, బాగా తింటే ఏమొస్తుందండి? నిద్ర వస్తుంది. బద్ధకము, నిరుత్సాహము, ప్రార్థన చేయరు, ప్రార్థన చేయాలనిపించదు, దేవుని దగ్గరికి వెళ్ళాలనిపించదు. అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళామండి, దేవుని ప్రేమించామండి. అందుకే దేవుడు ఈ మాట చెప్తున్నాడు, లేమికి భయపడి నిద్రయందు
ఆసక్తి విడుము, నాట్ లవ్ స్లీప్, ఆర్ యూ విల్ గ్రో పూర్. నువ్వు అలా ప్రేమించినట్లయితే నీ గ్రోత్ ఎలా ఉంటుందంటే పేదరికంగా ఉంటుంది, నీకు ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యం అంటే మళ్ళీ మనకు గుర్తుకొస్తుందండి, ఈ లోకానుసారమైన ఐశ్వర్యం కాదు, ఇస్తాడు అది వేరే విధంగా విశ్వాసం ద్వారా. బ్లెస్సింగ్స్ వస్తాయి, కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నీ స్పిరిచువల్ గ్రోత్ కావాలి అంటే ఆ స్పిరిచువల్ గ్రోత్ నీకు ఎలా అంటే ఒక ఐశ్వర్యంగా ఉండాలి అని అంటే ఒక రాయల్గా ఉండాలి అంటే నువ్వు ఈ నిద్రకి ఈ నిద్రని ఈ శరీరాన్ని ఈ సుఖాన్ని ప్రేమిస్తే నీకు గ్రోత్ ఉండదు అని చెప్తున్నాను. ఇంకా ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథం 28:19 వచ్చినము, తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికం ఇంత ఇంత మాత్రం కాదు అంటున్నాడు అని చూడండి. ఇక్కడ సామెతల గ్రంథము 20:13 ఏమని చెప్తున్నాడు, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము, నువ్వు మేలుకొనిన ఎడల ఆహారం తిని తృప్తిగా ఉంటావు. మేలుకొనిన ఎడల అంటే కష్టపడాలంటండి, అంటే శిక్షణ నేర్చుకోవాలి బాగా, విద్య ఉండాలి, శిక్షణ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. చాలామంది నిద్ర పోకుండా కష్టపడుతూ ఉంటారు కదండి, అలాగ దేవుడు ఆ మీరు నిద్ర అనే బద్ధకాన్ని ఆ బద్ధకాన్ని తొలగించి ఈ లోకానుసారమైన ప్రేమను కోరుకోనకుండగా సుఖాన్ని కోరుకోనకుండగా దూరపరిచి మేలుకొని ఉండండి, మేలుకొని ప్రార్థన చేయండి. మీ జీవితంలో మేలుకొనండి, ఆ మననేత్రములు తెరుచుకోండి, ఒక భయంతో భక్తితో కలిగి జీవించండి, భయంతో భక్తితో బుద్ధి జ్ఞానం సంపాదించుకోండి. నీకు ఇచ్చిన బాధ్యత దేవుని సన్నిధిలో నీ యొక్క జీవితం అనే విత్తనాన్ని విత్తామండి, నీ యొక్క దేవుని దేహం అనే దేవుని ఆలయంలో నీ జీవితాన్ని స్టార్ట్ చేసాం, విత్తనాన్ని విత్తాము, విత్తినప్పుడు నీరు కట్టి ఫలించాలి. ఖాళీగా విత్తనం వేసి వదిలివేస్తే పంటను చూడవండి, విత్తడము కాదు నీరు కట్టాలి, కంచె వేయాలి, పక్షులు రాకుండా సాతాను రాకుండా కంచె వాటి చుట్టూ వేయాలి విత్తనాన్ని ఎత్తుకొని పోకుండగా. తర్వాత అది ఎదుగుతూ ఉన్నప్పుడు కలుపు మొక్కలు కొన్ని అనవసరమైనవి పెరుగుతూ ఉంటాయండి. చూడండి ఎంతోమంది పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఎంతోమంది భక్తులు మంచి స్థిరత్వం వచ్చినాక కీర్తి గంత పేరు వచ్చిన తర్వాత గర్వించి చెడిపోయారండి ఉజ్జయరాజు. అలాగనే నువ్వు ఎదుగుతుంటే, నీ పంట ఎదుగుతుంటే, నీ స్పిరిచువల్ గ్రోత్ ఎదుగుతుంటే ఒకవేళ ఇలాంటివి వస్తాయండి, అనవసరమైన కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి వాటిని పెరికివేయాలి. అలానే ఉన్నట్లయితే నీ స్పిరిచువల్ గ్రోత్ని పేదరికంగా చేసేస్తాయి, అవి ఎదుగుతాయి నేను అణచివేస్తాయి, ఆ గొచ్చ పొదలను ఆ ముళ్ళ వాటిని వాటన్నిటిని పెరికివేయాలండి. తర్వాత నీ పంట ఫలిస్తుంటే ఆ ఫలాలు ఫలిస్తూ ఉంటే నిన్ను తినివేయడానికి ఆ పురుగుల రూపంలో అపవాది వస్తుందండి. పురుగులు కొన్ని పంట పడుతూ ఉంటాయి కదండి, చీడ పురుగులు, అవి పడకుండా ఏం చేయాలి అని అంటే మందు వేస్తారు కదా. నీ వాక్యం అనే మెడిసిన్ ఎప్పుడు నీ హృదయంలో నిప్పుకోవాలి, నీ హృదయం అనే పలకల మీద రాసుకోవాలి, ఎప్పుడు దీవారాత్రము ధ్యానించాలి. నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలండి. అలాగ నీకు ఆ ఫలంలో నువ్వు సేద్యం సక్రమంగా చేసినట్లయితే కడుపు నిండా అన్నం తింటావు. కడుపు నిండా అంటే నీకు ఆత్మీయ ఆహారము, అక్షయ ఆహారం తిని తృప్తిగా నిద్రపోతావు. కష్టజీవులు కొంచెము తిన్నా కూడా సుఖంగా నిద్రపోతారంట, ప్రసంగి 5:11 వచ్చినాము. అదే ఆస్తి ఎక్కువైతే భక్షించే వారు అనేకులు దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. చూడండి ముగిస్తానండి, మరి సామెతల గ్రంథము 21:20 వచ్చినంలో, విలువగల ధనమును నూనెయో జ్ఞానుల ఇంటను అంటాను. చూడండి మొదట దేవుని ప్రేమించి ఆయన నీతి రాజ్యము వెదికినట్లయితే, నీ సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకున్నట్లయితే విలువగల నూనె తర్వాత ధనము నీ ఇంట్లో ఉంటుంది అంటాను.
నూనె ఆ యొక్క అభిషేకం, దేవుని అభిషేకము, ఆయన ఆత్మ సమృద్ధిగా నీ దగ్గర వాక్యం ఉంటుంది, అలాగనే సమృద్ధిగా నీ దగ్గర ఆహారం ఉంటుంది. అన్నీ సమృద్ధిగా దేవుడు నీకు కలగజేస్తాడండి. విలువగల ధనము అని అంటే ఇంకా నీకు కీర్తి, ఘనత, ఆ యొక్క జీవము, ఆ యొక్క జ్ఞానము నీ దగ్గర ఉంటుందండి. జ్ఞానం ఉంటే ధనం ఉన్నట్లే అండి. జ్ఞానం ఉంటే ఆ నూనె అంటే సమృద్ధి మనకి ఏది కావాలో మన జీవితానికి అవసరమైనవి ఉంటాయండి మన దగ్గర. కాబట్టి నీ బుద్ధి జ్ఞానము, బుద్ధి జ్ఞానము సంపాదించుకోవాలంటే యెహో యందు భయభక్తులు కలిగి జీవించి చెడుతనమును ఆశ్రయించుకొని ఈ సంపదను అంతా ఇచ్చి కొనుక్కున్నట్లయితే ఇలాంటి విలువ గల ఆత్మఫలాలు కావచ్చు. ఆ యొక్క జీవము నీ దగ్గర ఉంటుందండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వము కలుగజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నీ దేహానికి ఆరోగ్యం అంట. నీ దేహం అనే దేవుని ఆలయానికి ఆరోగ్యం, ఆరోగ్యకరమైన మంచి పంటను చూస్తామండి. చూడండి, ఈ వాంఛ, ఈ కోరిక అనేది మనకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. కొందరు భక్తుల్ని మీ ముందర పెడతానండి. హిస్కియాకి తెలుసు మనకు చాలా బాగా, యెషయా గ్రంథము 38:37 ఉంటుంది. అతనికి మరణకరమైన రోగం వస్తుందండి. ఈ యొక్క హిస్కియాకి ఆ ప్రాణం మీద వాంఛ కలిగిందండి, కానీ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. బబులోను పట్టణం వాళ్ళు తనకున్న దంతయు కూడా, తనకున్న సామర్థ్యం అంతయు కూడా, మంచి మంచి వెండి బంగారం కావచ్చు, వాటన్నిటిని తీసుకువెళ్తారు. తన కుమారులను, తన గర్భంలో పుట్టిన వారిని కూడా నపంసకులుగా చెరగా తీసుకొని పోతారు. ఏమి లాభం అండి? ప్రాణం మీద వాంఛ కలిగింది హిస్కియాకి, కానీ తృప్తినివ్వలేదు. సొలొమోను గారు కూడా అండి, శరీరం పైన వాంఛ కలిగింది అంటే ఈ లోకానుసరమైన వాటి మీద, ఎంతోమంది ఉపపత్నులు, ఎంతోమంది భార్యలండి. కానీ చివరికి అతను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా అండి? అతను చెప్పే ఒక సాక్ష్యం ఏంటో తెలుసా అండి? అతను చెప్పే ఒక అనుభవపూర్వకమైన మాట ఏంటో తెలుసా అండి? ఎంతోమంది ఉపపత్నులు ఉన్నా, ఎంతోమంది భార్యలు ఉన్నా, ఎంత వెండి బంగారం ఉన్నా నాకు సంతోషం ఇవ్వలేదు, నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు, వ్యర్థము వ్యర్థము, సమస్తం వ్యర్థం అని చెప్పాడండి. చూడండి, దావీదు గారికి కూడా అండి, పరాయస్త్రీ మీద వాంఛ కలిగింది, కోరిక, ప్రేమ కలిగిందండి. చూడండి, తను చేసిన పాపము మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిందండి. తన భర్తను చంపించి ఎన్నో పాపములు కప్పపుచ్చుకోవాలని ఎన్నో చేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చూడండి, చివరికి అతనికి ఏమి జరిగింది? సంతృష్టినివ్వలేదు, సాటిస్ఫాక్షన్ లేదు అండి. చివరికి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు ఇంత ఘోర పాపిన ప్రభు, నేను ఇంత ఘోర పాపం చేశానని పరుపు కొట్టుకొని పోయేలాగానే ఏడ్చాడు అండి. ఉజ్జియరాజు అండి, గర్వంపై వాంఛ కలిగింది, ఆ కీర్తి పైన వాంఛ కలిగింది, నాకు మంచి కీర్తి ఘనత వచ్చిందండి వాంఛ. చూడు, అతని పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, తన నొసటన కుష్ఠరోగం వచ్చి చనిపోయాడండి, నిద్రించాడు. ఎంతోమందికి, కొందరికి ఆ అబద్ధం పైన వాంఛ ఉంటుంది, ఆ గర్వం పైన వాంఛ ఉంటుంది, అసూయ, కలహములు, కలలాడు, నాలుక, మత్సరము, కీడు చేయటకు పరుగులెత్తు పాదములు, వీటి మీదనే వాంఛ ఉంటుందండి. వాటిని విడిచిపెట్టమంటే విడిచిపెట్టారండి, వద్దండి, అవి మనకి క్రైస్తవులకు తగదవు, మనం ఇలా చేయకూడదు, మనం మాట్లాడకూడదు, విడిచిపెట్టారండి. వాంఛ, ప్రేమ, అంత ప్రేమ ఉంటుంది కాబట్టి వాటిని విడిచిపెట్టారు, అసలు వాటిని మాట్లాడకుండా ఉండలేరండి. చూడు, అది తృప్తినిచ్చేది కాదండి. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తున్నారు, అది ఆహారమా? అబద్ధం ఆడడం ఆహారమా? నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా? అసూయ పెట్టుకోవడం ఆహారమా? అది నీకు జీవితాంతము జీవితాన్ని ఇస్తుందా? నిత్య జీవితాన్ని ఇస్తుందా? ఆ కలహము, మత్సరము, వివాదములు, కలలాడ నాలుక, కీడు చేయటకు పరుగులెత్తు పాదము, ఈ కోరికలు, లోకానుసరమైన కోరికలు నీకు సంతృప్తి ఇవ్వదు, సాటిస్ఫాక్షన్ ఉండదు.
నీకు తృప్తినివ్వదు. అలాంటప్పుడు ఎందుకు నీ జీవితాన్ని వ్యయపరుస్తున్నావు? ఇలాంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వని వాటి కొరకు మీరు ప్రయాసపడట కంటే నా బుద్ధి జ్ఞానము సంపాదించుకోండి. యెహోవాత్మ జ్ఞానమునకు ఆత్మ, యెహోవాత్మ జ్ఞాన వివేచనములకు ఆత్మ. నన్ను సంపాదించుకోండి, మీ కష్టార్ జీతం అంతా ఇచ్చినను కొనుక్కోండి అంటున్నారండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తానండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి చదువుకున్నాము, ముగిస్తానండి. ఎఫ్రాయిము ఏమంటున్నాడు ఒకసారి చూద్దామండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1-3 వరకు చదివి నేను నా యొక్క వాక్యాన్ని ముగిస్తాను. మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచెను, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. 2 దినముల తర్వాత ఆయన మనలను బ్రతికించెను, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. అయితే మెయిన్ వచనము, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందము రండి. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవై వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అని ఎఫ్రాయిము చెప్తున్నాడండి. చూడండి ఏమంటున్నాడండి, అటు ఇటు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని భయంకరమైన పాపాలు చేసినా, ఎన్ని సంపాదించుకున్నా మాకు సాటిస్ఫాక్షన్ లేదు, చివరికి యెహోవా యొద్దకు వెళ్దాము రండి, ఆయన మనల్ని చీల్చివేసినా ఏం చేసినా ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, ఆయన మనల్ని కొట్టినా కూడా మరలా బాగు చేస్తాడు, మరల మనల్ని బ్రతికిస్తాడు, ఆయన సముఖ మందు బ్రతుకున్నట్లు ఆయన 3వ దినం మనల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి యెహోవా గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవా కాడిని మోయుదము రండి, యెహోవా తేలికైన కాడిని మోదము రండి అని చెప్తున్నాడండి ఎఫ్రాయిము. ఆయన ప్రేమ ఎలాంటిదంటే తెలుసా అండి, చెప్తున్నాడు ఎంత బాగుంటుంది. ఉదయమున తప్పక వచ్చు రీతిగా, ఉదయం ఎలా అయితే తప్పకుండా ఉదయిస్తాడో సూర్యుడు, అలాగనే దేవుడు మన దేవుడు వస్తాడు. ఆ భూమిని తడిపినట్లు తొలకరి వర్షము కడవరి వర్షము వలె మన మీద కురిపిస్తాడు. ఇలా వస్తుంటే దేవుడు చూడండి ఇంత బాగా అంటున్నాడండి. మెయిన్ వచనం నేను చదువుతానండి, 6వ వచనము, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని దేవుడు చెప్తున్నాడని. దేవునికి ఏం కావాలంటండి, ఆయన బలిని కోరే దేవుడు కాదంట, కనికరమునే కోరుచున్నాడంట. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూడండి ఎక్కడికి, చివరికి ఎక్కడికి వస్తున్నాడండి ఎఫ్రాయిము, దేవుని దగ్గరికి వస్తున్నాడండి. దేవుని దగ్గరికి వస్తుంటే దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా, ఆయన బలిని కోరే దేవుడు కాదు, ఆయనకు విరిగి నలిగిన హృదయమే ఇష్టమైన బలి అర్పణలండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో ఉంటుంది, మన అతిక్రమములకి మన పాపములకి మన దోషములకు మనం చచ్చిపోవాలి. ఇతరులు ఏమన్నా, నేను ఇతరులు మనల్ని ఏమన్నా నిందించని అవమానించని విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఆలక్ష్యం చేసే దేవుడు కాదని, అలాంటి మనస్తత్వంతో దేవుని దగ్గరికి మనం వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి జీవిస్తే ఆయన మన జీవితాన్ని ఆలక్ష్యం చేయడు. ఆయన దగ్గరికి విరిగి నలిగిన హృదయంతో వెళ్ళాలి. మన విరిగి నలిగిన హృదయం అంటే ఏడిస్తే దేవుడు కనికరిస్తారు, సరే ఏడిస్తే కనుకరిస్తాం. మెయిన్గా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీ అతిక్రమములకు నీ పాపములకి మీ దోషములకు చచ్చిపోవాలి. అది చచ్చిపోయినట్లయితేనే, నలిపివేసినట్లయితేనే మీ ఆత్మ వర్ధిల్లుతుంది,
మీరు మెలకువ కలిగి జీవిస్తేనే, మెలకువ కలిగి ప్రార్థన చేస్తేనే, మెలకువ కలిగి ఉన్నట్లయితేనే మీరు వర్ధిల్లుతారు అని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి చివరిగా యెహోయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి మీ సంపాదన అంతా ఇచ్చి నీ ఆస్తులు సగ భాగం ఇచ్చి ఆయన బుద్ధి జ్ఞానం సంపాదించుకోండి, దేవుని సంపాదించుకోండి, దేవుని హెచ్చించండి, దేవుని ఘనపరచండి. ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడు, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు జ్ఞానమును హెచ్చించినట్లయితే, దేవుణ్ణి హెచ్చించినట్లయితే, దేవుని ఘనపరిచినట్లయితే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు, మీ స్పిరిచువల్ గ్రోత్ని కూడా హెచ్చిస్తాడు, డెవలప్ చేస్తాడండి. కాబట్టి దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.